ఈరోజు అనంతపురంలో చెన్నకోట కేంద్రంలో ఈరోజు లోకేష్ గారి యువగల కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఏ ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఈ యువగల కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ నీరాజనం చూసి జగనుడి తట్టుకోలేక ఎన్నో నారా లోకేష్ గారికి అడ్డు అటంకాలు వచ్చినా కూడా మేమంతా కార్యకర్తలు మేమంతా తప్పుకుంటూ వెళ్తామని నేను ఈ మీడియాతో తెలియజేస్తున్నాను. ఇంకోసారి చెప్పాలంటే మన అనంతపురం అనేది ఒక రాళ్ల సీమ మాదిరి ఉండేది. కానీ ఆ రోజు నారాచంద్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనంతపురం అభివృద్ధి కావాలనేసి ఈరోజు ఒక జియో ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది. మనము ఇక్కడ చూడొచ్చు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇట్లాంటి ఒక్క ఫ్యాక్టరీని తీసుకొచ్చావని నేను మేము షూట్కి అడుగుతున్నాను. ఒక్కసారి ఎంతోమంది ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బెంగళూరు పోయి పనిచేసేవాళ్ళు ఇక్కడ, ఎందుకంటే నీళ్ళు లేవు కాబట్టి ఎక్కువ జనాభా అంతా బెంగళూరు పనిచేసేవాళ్ళు. కానీ ఈరోజు ఈ క్యూ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల దీని అనుమతి సంస్థలతో చాలామంది ఈరోజు దీని మీదనే ఆధారపడి జీవిస్తున్న చెప్పొచ్చు. ఇంకోసారి మన మాట్లాడుతూ శంకరణ ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఏదో లోకేష్ గురించి అడ్డగిడ్డంగా మాట్లాడుతున్నారు. దయచేసి శంకర్ నారాయణ గారు మీ నోరును మధులు పెట్టుకో. ఎప్పుడైనా కానీ మాట్లాడేటప్పుడు నువ్వు కూడా ఒక శాసనసభ్యులు ఉన్నావు, ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా మాట్లాడేసి మేము కార్యకర్తలుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఇలాంటి నువ్వు పెనగొండలో ఒక పరిశ్రమని తీసుకొచ్చావని మేము సూటిగా అడుగుతున్నాను. మంది ఈ ఫ్యాక్టరీలో ఈరోజు జీవనోపాధి సాగిస్తున్నట్టే అది చంద్రబాబు గారి ఒక ముందు దృష్టితో ఈరోజు తీసుకోవడం జరిగింది. వచ్చే 24లో ఖచ్చితంగా చంద్రబాబు గెలుస్తారు, ముఖ్యమంత్రి అవుతారు. ఇలాంటి ఎన్నో ఫ్యాక్టరీలు కూడా మళ్ళీ అనంతపురంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా ఇలాంటి ఫ్యాక్టరీ తీసుకొస్తారనేసి అందరూ దయచేసి ఓటు వేసి గెలిపించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.